కింద పడినా లేస్తానంటూ రష్మి ఎమోషనల్ పోస్ట్. ఆ షో వల్ల హర్ట్ అయ్యారా? బుల్లితెర యాంకర్ రష్మి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ఫుల్ యాంకర్లలో ఒకరని చెప్పవచ్చు. రష్మి యాంకర్గా చేసిన మెజారిటీ షోలు హిట్ అయ్యాయి. ఇతర ఛానళ్లలో ఆఫర్లు వచ్చినా రష్మి మాత్రం ఎక్కువగా ఈటీవీ షోలకే ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు రష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మూగ జీవాలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. తాజాగా రష్మి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రముఖ డాన్స్ షో అయిన డీ షోకు కొన్నేళ్ల పాటు టీమ్ లీడర్గా కొనసాగిన రష్మి తాజాగా ఈ షో నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ షో నుంచి రష్మి తప్పుకున్నారా లేక షో నిర్వాహకులు తొలగించారా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. సుధీర్ కూడా డీ షో నుంచి తప్పుకోవడం ఆ ప్రభావం షో రేటింగ్స్ పై పడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా రష్మి షో కోసం రెడీ అవుతున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. గోడపై మిర్రర్ లేని మిర్రర్, నేను పడినా మళ్ళీ లేస్తాను, అది రన్ వాక్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటూ రష్మి చెప్పుకొచ్చారు. అయితే రష్మి ఎందుకు ఈ విధంగా చెప్పారో అభిమానులకు అర్థం కావడం లేదు. డీ షో నుంచి తప్పుకోవడం గురించి రష్మి ఈ విధంగా చెప్పి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రష్మి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. రష్మికి ఇప్పటికే పెళ్ళైందని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి రష్మి ఎక్కడా స్పందించలేదు. రష్మి సుధీర్ జోడీ గురించి కూడా చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చినా మేమిద్దరం మంచి స్నేహితులమని వాళ్ళిద్దరూ చెప్పుకొచ్చారు.